నమస్కారం దిలీప్ గారు. నమస్తే ప్రసాద్ గారు, బాగున్నారా సార్? బాగున్నాను, థ్యాంక్ యూ. అవయ్యూ బాగున్నాను సార్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు, మీరు రెండుసార్లు కూడా నేను అడగకుండానే ఆయన పేరు ప్రస్తావన తీసుకొచ్చారు. సో అందు గురించి అడుగుతున్నాను, అసలు పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి మీకు మధ్య ఉన్న అనుబంధం ఎట్లాంటిది? పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక లైఫ్లో ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఓ, నేను పాలిటిక్స్ చూస్ చేసుకోవటానికి, ఆర్ రేదర్ ఐ షుడ్ సే నేను సోషల్ సర్వీస్ చేయాలి అని అనుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తి. నాకు చాలా ఇష్టం ఆయన వ్యక్తిత్వం, ఆయన చాలా దగ్గరగా చూసే అదృష్టం కూడా నాకు కలిగింది ఇదివరకు. ఆయన ఏంటంటే ఎంత అంటే సెలబ్రిటీస్ అంటే ఎక్కడికో వాళ్ళు డిఫరెంట్గా ఉండటం, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు ఎంజాయ్ చేయటం, ఎక్కడో ఉండటం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం, ఈయన గుండె నిరంతరం ప్రజల కోసమే కొట్టుకుంటారు. ప్రజలు 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 ప్రజల కష్టం తన కష్టంగా భావిస్తాడు ఆయన. సో అందుకని చాలా యూనిక్ పర్సనాలిటీ ఆయన. ఓకే, ప్రజల కోసం ఆయన తన ఆయన ఏంటంటే ఏమనాలంటే, నేను అంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఆయన అసలు నేను ఐ డోంట్ సీ హిమ్ యాజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ హ్యూమనిస్ట్, ఒక మానవతావాది అని చెప్పచ్చు. ఏంటంటే ప్రజలకు ఏమైనా కష్టం జరిగితే ఈయన భరించలేడు, తట్టుకోలేరు తట్టుకోలేరు, వెంటనే తన దగ్గర ఉన్నది మ్యాక్సిమం చేయాలి. మనం చూసాం కదా స్టేట్ సెపరేషన్ అప్పుడు కానీ, లేకపోతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ, మొన్న ఓట్లు తగలబండి కదా పాప, ఆయనకి ఏమి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఏమి ఉండవు, ఆయన యాడ్స్ చేయరు సిద్ధాంతాల మీద, పిచ్చి పిచ్చి యాడ్స్ చేయడు. సినిమాలు కూడా బాగా నచ్చితే, మనసుకు నచ్చితే దానిలో ఏదన్నా సందేశం, కమర్షియల్ సినిమాల కంటే కూడా సందేశం ఉంటే, మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలని చేస్తారు. అందువల్ల ఆయన మంచి వ్యక్తిత్వం, చాలా ఇంటిగ్రిటీ లెవెల్, మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన, అది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకునే రోజు వస్తుందని ఆశిస్తున్నారు. సరే, అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ మనం తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పర్యటన కూడా ఉండబోతుంది మీ ప్రాంతంలో. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీరు ఏ విధంగా చూశారు? మీకు అప్పుడు అసలు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మీ ఆలోచన విధానం? అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేటప్పటికి నాకు బాధేసింది వ్యక్తిగతంగా. అరే పాపం, ఇంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ ఆ ఏజ్లో రాష్ట్రానికి ఇంత సేవ చేసి, అరే ఇంత అవును ఏదో వేగ్గా ఒక కేసు పెట్టేసి, ఒక 4-5 కేసులు వరుసలో పెట్టేసి ఆయన ఏదో విధంగా అరెస్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఆయన బాగా ఉధృతంగా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాడు, స్టేట్ అంతా తిరుగుతా, అది ఆపేయాలి. లోకేష్ గారి యువగళం ఆపేయాలి, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి వారాహయాత్ర, ఈ మూడు ఆపేస్తే ప్రజల్లో చైతన్యం రానివ్వకుండా చేసేసి అనే లక్ష్యంతో అనిపించింది. అంత పెద్ద ఆయన అరెస్ట్ చేస్తే నాకు కూడా కదిలిపోయాను, బాధేసింది. నేను రాజమండ్రి కూడా వెళ్ళాను, లోకేష్ బాబు గారితో పరిచయం ఉంటాం అన్న వెళ్ళి సంఘీ భావం తెలిపి, తర్వాత వారు జైల్లోంచి వచ్చినప్పుడు కూడా వెళ్ళాను. కానీ ఒక మంచి జరిగిందండి ప్రసాద్ గారు, ఏంటంటే అంతకుముందు చంద్రబాబు గారు తను చేసిన పనులు వారు చెప్పుకునేవాళ్ళు, లేకపోతే పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, అది ఒక రాజకీయ పరమైన అంశం లాగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చేసాను ఇచ్చేసానని ఆయన చెప్పినాయని పాపం ఆయన చెప్పుకుంటే, అవతల అపోనెంట్స్ ఏం చేస్తారు, అది తగ్గించడానికో పల్సన్ చేయడానికో ప్రయత్నం చేసి తల్లి ఏం చేయలేదు అది ఇది అనేవారు, దాని ఇంపాక్ట్ ఉండేది కదా. కానీ మొన్న వారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏమైందంటే ప్రపంచం మొత్తం చర్చించింది, కార్యక్రమాలు చేపట్టింది, నిరసన సరే అది వేరు, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ సొసైటీకి ఏమి కాంట్రిబ్యూట్ చేశారు, నాలాంటి వాడికి కూడా తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి, అట్లాంటివి తెలుసుకునే అవకాశం కలిగింది. ఎందుకంటే ప్రతి ఒళ్ళు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ కృతజ్ఞత. ఇప్పుడు ఈరోజు లక్షలాది మంది అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు, అయితే హైదరాబాద్లో ఇంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఐటీ పరిశ్రమ వచ్చింది, దీన్ని ఈ విధంగా మలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్, విజన్ 2020 అనేది వారు చెప్పబట్టి ఆ రోజు మేమందరం దాంతోపాటు పెరిగాం. అప్పుడు అర్థం కాల అసలు ఎవరు, నాకు అసలు ఆ బిజినెస్ స్కూల్కి వెళ్తే అండి అసలు ఈ ఆలోచన వీరికి ఎట్లా వచ్చింది అనిపిస్తుంది. ఒక బిజినెస్ స్కూల్కి 200 ఎకరాలు అన్నప్పుడు పెద్ద క్రిటిసిజం వచ్చింది. అవును, ఈరోజు ఆ బిజినెస్ స్కూల్ ఒక హార్వర్డ్ స్థాయిది, దానివల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది, ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు, ఎంత ఇండస్ట్రీకి ఎంత ఉపయోగపడుతుంది అనేది. నేను ఆ బిజినెస్ స్కూల్కి నేను కోర్సులు నేర్చుకోవడానికి వెళ్తాను, గెస్ట్ ఫ్యాకల్టీకి వెళ్తుంటాను.
అందువల్ల ఆ బిజినెస్ చెప్తున్న ఓఆర్ఆర్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి, అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి, శంషాబాద్ లో 5,000 ఎకరాలు కావాలా, ఈ రోజు 5,000 ఎకరాలు తక్కువేమో అని ఆలోచన పరిస్థితి ఉంది. ఆయన ఒక 20 ఏళ్ళ ముందే ఫ్లైట్స్ లో ఎక్కువ తిరుగుతారు, ఇక ఫ్యూచర్ అంతా అంత ఫ్లైట్స్, క్విక్ టైమ్, డెవలప్మెంట్, డెవలప్మెంట్ పాలిటిక్స్, వెల్త్ క్రియేట్ చేయాలి, ఉపాధి అవకాశాలకి ఐటీ తేవాలి, మనం అడ్వాన్స్ రీసెర్చ్ చేయాలి. జెనోమ్ వ్యాలీ సార్, ప్రపంచం అంతా ఇండియా ఎగిరిపోద్ది కరోనాతో అనుకున్నారు, మన జెనోమ్ వ్యాలీ ఇండియాకి అంటే వ్యాక్సిన్ ఇండియాకి అందించడమే కాదు ప్రపంచానికి కూడా అందించి అట్లా వారు చేసే పనులు పట్టిసీమ అంటే గోదావరి జలాల్లో గోదావరి బేసిన్ లో ఉన్న మిగులు జలాలు తెచ్చి కృష్ణా బేసిన్ లో పట్టిసీమ దగ్గర పంప్ చేసి కృష్ణా జలాలు నాగార్జున సాగర్ దగ్గర పైన శ్రీశైలం కర్నూలు కడప పంపించి రాయలసీమ సస్యశ్యామం చేశాడు ఆయన. వాళ్ళు ఓట్లేదు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ అద్భుతం. ఇండియాలో ఉన్న ఫ్లైట్స్ 800-900 శ్రీలంక వెళ్తాయి, మన బ్యాంకాక్ వెళ్తాయి, ఏది రిపేరు ఓవర్ హాలింగ్ సర్వీస్కి. భోగాపురం ఇస్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్, అంటే భోగాపురం ఓపెన్ అయితే వైజాగ్ దగ్గర 800 ఫ్లైట్స్ అక్కడికి వచ్చి రిపేర్ సర్వీస్, అంటే ఎంతమందికి ఉపాధి. ఆయన దూరదృష్టి చూడండి, అంటే ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి బయటికి ఆయన చేసిన పనులు. కియా సార్, ఒక కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చెన్నైలో ఉంది, ఎందుకంటే పోర్ట్ దగ్గర వాళ్ళందరూ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ. అది ఆయన మరి ఎంత కన్విన్స్ చేశాడో, హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ తెచ్చినట్టు ఆ రోజు. అవుట్ సైడ్ అమెరికా ఫస్ట్ ది మైక్రోసాఫ్ట్ హైదరాబాద్, ఆ రోజు బెంగళూరు ఐఐటి సెంటర్ కరెక్ట్. అప్పుడే మైక్రోసాఫ్ట్ చెప్తున్నా డిస్కషన్ మన మెరిట్ మీద. నేను అట్లానే కియా దేవటం ఎంత గొప్ప విషయం సార్. ఆ కియా అక్కడ పార్లమెంట్ మెంబర్ దేనికి ఫేమస్ సార్, ఆ వీడియోలు ఏంటి వల్గర్ గా బూత్ వీడియోలు. అనంతపూర్ పార్లమెంట్ ఎంపీ అంటే ఢిల్లీలో ఎంత నవ్వుకుంటున్నారో నాకు తెలుసు. అది ఇంటర్నేషనల్ న్యూస్ అయిందండి. అసలు ఎంత మనల్ని ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎంత చిల్లరగా ఉన్నారు. ఇట్లాంటి అంశాలు నన్ను కదిలించేసినాయి. కమింగ్ బ్యాక్ టు చంద్రబాబు నాయుడు గారి అంశం, వారు 53 రోజులు, అది దురదృష్టం, బాధాకరమైన సంఘటన అయినా అదర్ సైడ్ ప్రతిదానికి మంచి చెడు రెండు ఉంటాయి. కాన్సెప్ట్ ఒక మంచి జరిగింది ప్రపంచానికి, ఈయన కాంట్రిబ్యూషన్ అర్థమైంది, ఈయనంత విజనరీ అర్థమైంది, డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు కదా, ప్రజలు మాట్లాడుకున్నారు, మేధావులు మాట్లాడారు, మీడియా మాట్లాడింది, చర్చ జరిగింది. ఆ చర్చలో అందరికి అర్థమైంది, ఎస్పెషల్లీ మిలీనల్స్ కి, 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అంత తెలియదు, అది వాళ్ళు తెలుసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, ఈ ఏదైతే ఇప్పుడు నిరసన కార్యక్రమాలు అన్నా చూసారా, అది అంత తెలియక గుట్టిపారేసేది కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చేశారో, చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైటెక్ సిటీ దగ్గర చేసిన గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కన్సల్ట్ చేశారు కదా, చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఐటీ ప్రొఫెషనల్స్ లో కొంతమంది మిగిలిన రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి, వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని దే హ్యాడ్ ఎ కాన్వర్సేషన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఏంటి అంటే, ఇదిగో చంద్రబాబు వాట్ హీ మేడ్ అంటే మనం ఇక్కడ ఉన్న పొజిషన్. ఇది ద సేమ్ థింగ్ హ్యాపెండ్ అక్రాస్ ద గ్లోబ్, ఆల్ ఓవర్ ద వరల్డ్, అది అక్రాస్ ద గ్లోబ్ జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది, దుబాయ్లో ఇక్కడ లేదు అక్కడ ప్రతి చోట జరిగింది, యూకేలో జరిగింది. అందువలన ఆయన అరెస్ట్ అయ్యింది కూడా మంచిదని మీరు చెప్తున్నారు. ఆయనకి మటుకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, ప్రతిదాని ఇన్ డిస్గైజ్ జరిగినప్పుడు కొన్ని అట్లా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఆయన గొప్పతనం తెలిసింది, సామాన్యుడికి కూడా తెలిసింది. నేను చాలా మందిని చూసి చాలా బాధపడ్డారు. సో రేపు ఆయన యాత్ర మీ ప్రాంతానికి రాబోతున్నప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఏంటి? పెద్దవారు వాళ్ళు కానీ మనదేముంది, ఏదో స్వాగతిస్తాం. అంటే లోకేష్ బాబు యువగల యాత్ర ఉంది లోపే, వారిని స్వాగతిస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.